మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శంకర్ పావనిపై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తెలుగుదేశం అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతిలోనే ఉందని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీకే బలం ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన పలువురు కార్పొరేటర్లకు పార్టీని వేడకుండానే ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో కార్పొరేషన్ లో గత కొన్ని నెలలుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మహిళకిచ్చే కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనేది గతంలో వాస్తవమైతే ఇప్పుడైతే కళ్ళారా మీకు అందరికీ కూడా చూపించడానికి మిమ్మల్ని అందరినీ తెలవడం జరిగింది. ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా పనిచేయడం కూడా లేదనేది వాస్తవం. మరి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధికి మరి ఎటువంటి అభద్రతా భావం ఉన్నదో తెలియదు, కానీ వాటిని వెంటనే రిపేర్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ మన కాకినాడలో చూసుకున్నట్టయితే చాలా మాస్ ఏరియాస్ ఉన్నాయి, అలాంటి చోట ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్ లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కౌన్సిల్ లో కానీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఇప్పుడు వరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు, కానీ ఒక మహిళ ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈ రోజు మా ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పనిచేయకపోతే వెంటనే బాగు చేయించడం అన్నది చాలా విశేషకరమైన విషయంగా మన అందరం కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఇంటికి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలంటే వారి ఇంటి భద్రత గురించి ఏర్పాటు చేసుకుంటారు. అది మా ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి ఆయన్ని మరి స్థానిక ప్రజాప్రతినిధి సోద్బలంతో సీసీ కెమెరాని ఇప్పటి వరకు లేని ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కేవలం మన ఇంటిని ఫేస్ చేసి ఏర్పాటు చేయడం అన్నది చాలా దుర్దృష్టకరం. ఇబ్బందులు గుర్తు చేస్తాం అనేటువంటి పరిస్థితి ఈ రోజు మన కాకినాడలో కానొస్తా ఉంది.